వరంగల్ అభివృద్ధి కోసం ఎలా ముందుకు వెళ్లాలో ప్లాన్ చేసుకోవాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఎక్సెల్ ఇండియా నిర్వహించిన సెమినార్లో పాల్గొన్నారు. వరంగల్ అభివృద్ధికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి భారీ పరిశ్రమలు అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యా విధానంలో మార్పులు రావాలని, సమాజానికి దగ్గరగా ఉండేలా చదువుకు కొలువుకు సంబంధం ఉంటేనే మేలు జరుగుతుందని మేధావులు అభిప్రాయపడ్డారు. హన్మకొండ హరిత హోటల్లో ఎక్సెల్ ఇండియా ఆధ్వర్యంలో వరంగల్ గ్రోత్ ఎజెండా 2021 పేరుతో సెమినార్ జరిగింది. ఎక్సెల్ ఇండియా ఎడిటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, శాతవాహన వర్సిటీ బీసీ చిరంజీవులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, పివి మనుమరాలు అజిత, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగారావు, ఇతర నిపుణులు ప్రముఖులు హాజరయ్యారు. మొదట మాజీ ప్రధాని పివి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు నేతలు. వరంగల్లో ప్రజల అవసరాలు, అభివృద్ధి, భవిష్యత్ అవసరాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. మేధావులు అనేక సలహాలు సూచనలు ఇచ్చారు. ఏ ప్రభుత్వాలు ఏం చేశాయన్న విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై దృష్టి పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. వరంగల్ అభివృద్ధికి ప్రణాళికను తయారు చేస్తే ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం దగ్గరకు తీసుకెళ్తానని చెప్పారు. కాకతీయ కెనాల్, దేవాదుల ఇంకా గ్రోత్ అవసరమని, వరంగల్లో ఓ భారీ రిజర్వాయర్ కావాలన్నారు. ఆ ఏజెండాను ఇంప్లిమెంట్ చేయించుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎప్పటికప్పుడు దృష్టి తీసుకపోయే మేము వరంగల్ శాసనసభ్యులం, పార్లమెంట్ సభ్యులం, అవసరమైతే మీ అందరిని తీసుకుపోయి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఒకసారి డిస్కషన్ కూడా పెట్టే ఏర్పాటు నేను వినోద్ గారు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో పాలిటిక్స్ ఈ ప్రభుత్వం చేయలేదు, ఆ ప్రభుత్వం చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదని విమర్శలు వద్దు. మనం ఇప్పుడు చేయదలుచుకున్నాయి, చేసే అవకాశం ఉంది, చేద్దాం. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్కు తరలిపోయిందని, అలాగే ఇతర ఫ్యాక్టరీలో వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లాయన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. రైల్వే పరిశ్రమలన్నీ ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయన్నారు. హైదరాబాద్ కన్నా వరంగల్కి గొప్ప చరిత్ర ఉందని, కాకతీయుల కాలం నాటి చరిత్రను సర్కార్ కాపాడుతోందన్నారు ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్. ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న వరంగల్ను టూరిజం, కల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇటీవలనే ప్రభుత్వము భూమి కేటాయించి కాజీపేట రైల్వే శాఖకు ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి మనకు మరి ప్రతిపాదన చేసి చెప్పడం జరిగింది. కాబట్టి దానితోనే సంతృప్తి చెందకుండా చరిత్రలో ఒక 40 సంవత్సరాల క్రితం వరంగల్కు జరిగిన నష్టం ఎదుగుతున్నదో మళ్ళీ ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎడ్యుకేషన్ హబ్గా తర్వాత దీన్ని ఒక టూరిజం హబ్గా తీసుకురావాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోని, టూరిజం మినిస్టర్ గారి చొరవతోని ఇక్కడ ఇప్పుడిప్పుడే అనేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి మరి చర్యలు చేపట్టడం జరుగుతుంది. సమాజంలో మార్పు, సామాజిక ఉద్యమాలకు కాకతీయ వర్సిటీకి దేశంలోనే గుర్తింపు వచ్చిందన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. మారిన కాలంతో పాటు ఉన్నత విద్యా విధానంలో మార్పు రాకపోతే నష్టం జరుగుతుందన్నారు. చదువుతున్న డిగ్రీలకు, చేస్తున్న ఉద్యోగాలకు సంబంధం లేకుండా పోయిందని చెప్పారు. ఏ రంగాలలో అయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయో ఆ రంగాలకు ఈ విద్యా విధానానికి దాదాపుగా నో కొరిలేషన్, అంటే ఒక విధమైన సంబంధం లేని పరిస్థితి ఒకటి విచిత్రంగా ఏర్పడుతుంది. మేము అంతర్గతంగా బయట అనేక థింక్ ట్యాంక్లలో కూడా ఏదో విధంగా ఈ విద్యా విధానాన్ని కొంత మార్చకపోతే, దీని రిలెవెన్స్ను ఇప్పుడున్న సమాజానికి దగ్గరగా తీసుకురాకపోతే సమస్యలు ఇంకా జటిలమవుతాయి. వరంగల్ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలను వివరించారు. ప్రభుత్వానికి సూచనలు చేయడానికి, ఓ మార్పు తీసుకురావడానికి ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయన్నారు వక్తలు.